సలాం అలైకుం భాయ్. ఎక్కడ ఉన్నావు బుద్ధా? ఇంట్లోనే ఉన్నాను, వస్తున్నాను. ఐదు నిమిషాలు అక్కడ ఉంటాను. అయ్యే భాయ్ జరు. సికింద్ర భాయ్ వస్తున్నాడ్రా. ఆయన ఎవరన్నా? ముంబైలో నాకు బాగా పరిచయం. డాన్, అక్కడ పెద్ద డాన్. నమస్తే సార్. నమస్తే సార్. మేరా భాయ్ కిట్టు. నమస్తే సార్. నమస్తే. వీడు అలీ. ఓ, అలీ కన్స్ట్రక్షన్స్. సలాం భాయ్. బయటే భాయ్. మీ మీటింగ్ అయిపోయిందా భాయ్? అయిపోయింది, ఇంకో గంటలో వెళ్ళిపోతాను. ఇక్కడ ఇంకో రెండు మూడు మంచి ల్యాండ్స్ చూశాను, అవి నీకు వచ్చేలా చేస్తాను. శుక్రియా భాయ్. శంకర్ ఫోన్ చేశాడు. శంకర్ మహాదేవన్, నీ గురించి, తన కూతురు గురించి మాట్లాడాడు. తన కూతురికి సెల్వస్వామి కొడుక్కి పెళ్లి జరగబోతుందట. నీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయంట. తన కూతురు నుంచి నిన్ను దూరంగా ఉంచమని నన్ను అడిగాడు. తనకేం జవాబు చెప్పాలో అది చెప్పాను. నువ్వు చెప్పుమన్నా. చక్కర్ క్యా హై, ఇష్క్ విష్క్ హై క్యా, ఆ అమ్మాయితో ప్రేమ ప్రేమ నై భాయ్, మంచి ఫ్రెండ్ అంతే. ప్రేమ అయితే నేను అర్థం చేసుకోలేను, అమ్మాయిని వదలలేవు. స్నేహం అంటున్నావు కదా, మరిది కావాలా? ఆయన చాలా బాధపడుతున్నాడు, నువ్వు ఈ స్నేహం చేయడం వల్ల తన ఫ్యామిలీకి ప్రాబ్లం అంటున్నాడు. అనవసరంగా ఎందుకు ఈ గొడవ? ఆ అమ్మాయి అంటే ప్రేమ లేకపోతే దూరంగా ఉండొచ్చు కదా. తనంటే ఇష్టం. ఈ ప్రేమ ఏమైవని నాకు తెలీదు, బస్ ఇష్టం. ఎందుకు తెలీదు, దూరంగా ఉండలేను. నాకు సెల్వస్వామి కొడుకు గొడవైంది, ఆ విషయం దేవి కూడా తెలుసు. అయినా స్నేహంగా ఉందామంటుంది దేవి, కాబట్టి తను వదలలేను. నేను చెప్తే ఆ అమ్మాయిని వదిలేయమని నేను చెప్తే చెప్పకండి భాయ్, చెప్పను. నీ ఇష్టం ఉన్నా, దోస్త్ ప్యార్ ఏదైనా నీ ఇష్టం. వాళ్ళు మాత్రం నిన్ను ఏమీ చేయకూడదు, ఊరుకోనని చెప్పాను. ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పు, నేను చూసుకుంటాను. ఒక్కసారి నేను మీ ప్రాణాలు కాపాడానని ఇలా మాట్లాడి మీరు నన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను. మీరు శ్రమ తీసుకోకండి. క్యా బాత్ కర్ రహే హై మున్నా, తు మేరా భాయ్ హై, ఇది శ్రమ కాదు, మేరా ఫర్జ్ హై. శుక్రియా, కానీ ఇంకేం చెప్పకు, నాకు టైం అవుతుంది, అబ్ మే చల్తా హూ, ఖయాల్ రఖనా.
ముందు బాయ్ బాయ్. డ్రైవర్ చెరు. చెప్పాను కదా సికందర్ భాయ్. అదే ఆ సికిందర్ భాయ్ ఎవరు? ముంబైలో చాలా పెద్దడానని కాశీ చెప్తున్నాడు, నిజమేనా? నిజమే కదా మున్నా? అదంతా నాకు అనవసరం సార్. అతను నా శ్రేయోభిలాషి, అది చాలు. అది చాలదు మున్నా. అలాంటి వాళ్ళతో స్నేహంత మంచిది కాదు. అది ఎప్పటికైనా నీకు ప్రమాదం అవుతుంది. నేను అలా అనుకోవట్లేదు. ఆ స్నేహం వల్ల మంచి తప్ప చెడు జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఇంక ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. దేవి మేడంకు దూరంగా ఉండమని ఆయన కూడా చెప్తున్నారు. వినొచ్చు కదా మా మాటలు? విన్నావా? వినపడ్డాయి. అయితే నా జవాబు కూడా వినపడుతుంది. అందుకే కదా అంటున్నాను, మొండిగా చేయకో. ఐ మేజర్ ప్రాబ్లమ్ స్టార్టెడ్ విత్ మై వెయిట్ టుక్ ఎ సడన్ జంప్ వితౌట్ ఎనీ ప్రాపర్. ఇది నా పర్సనల్ విషయం కాసి, జోక్యం వద్దు ప్లీజ్. దీని గురించి ఇంకెప్పుడు మాట్లాడద్దు.